నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జూన్ 5వ తేదీన కోపల్లె గ్రామంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ सब कलेक्टर कार्यालय में जगह स्पंदन कार्यक्रम में 15 अर्जी वच्ची सब कलेक्टर नीति मीना एनटीआर शत जयंती उत्सव भाग में वेंकट रत्तय्य बुर्रा जयलक्ष्मी एनटीआर रंगस्थल अवार्ड प्रदान చంద్రావూర్ తోటలోని సెయింట్ పాల్స్ రూదరన్ చర్చ్ 25వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్తుతి ప్రార్థన కూడిక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ప్రసంగిస్తూ తన సొంత ప్రాంతమైన ఐతనగర్ తర్వాత అత్యంత ఇష్టమైన ప్రాంతం 14వ వార్డని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ రూదరన్ చర్చ్ 25వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అదే విధంగా చర్చ్ ప్రాంగణానికి కొంత స్థలం కావాలని కోరిన నేపథ్యంలో దానిని పరిశీలించి స్థలం కేటాయించేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ సంఘానికి అందిస్తానని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ చెప్పారు. 27 సంవత్సరాలు ఈ చర్చి ప్రారంభించి ఈ 27 సంవత్సరాలు ఈ సర్వీస్‌లో దేవునికి సేవ చేసిన గొప్ప అవకాశం అందిస్తున్న అందరికీ నేను 27 సంవత్సరాలు ఈ ప్రార్థన మందిరం अंदर आशी आशीर्वाद अनुगुण प्राप्त नौकर सहज अच्छे अभी राजकीय ना प्राप्त तरह अंदर अंदर प्रवेश द्वारा राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी अंदर आये मेरे चूप अभिमान अलागे राबे रोज आये द्वारा संक्षेम शासन सभ्युग चैरम का कौनसीलर का विविध पदों में अंदर राबे रोज अंदर आशीर्वाद इवाना स्थला संबंधी नूतन चर्ची मैं यदा फंशन चुस्क मैं
అంబేద్కర్ విగ్రహం వేసుకొనేందుకు ఈ సంవత్సరం ఇష్టతో విగ్రహం వేయటకు మనం అందరం సహకరించి ఈ కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం చేసుకున్నందుకు ఎంతో సహకరించాలని మన సంఘం తెలియపరుస్తున్నాం. కాబట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, 14వ వార్డ్ కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, బిషప్ నీలం సువర్ణరాజు, రెవరెండ్ కె రత్నమోహన్, రెవరెండ్ డాక్టర్ జె ఆదం కెనడి, లెనిన్ బాబు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో 15 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 3 అర్జీలు, సంక్షేమ పథకాలకు సంబంధించి 5, మున్సిపాలిటీకి సంబంధించి 1, ఇతర విషయాలకు సంబంధించి మిగిలినవి వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ నిధి మీనా వెల్లడించారు. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ స్పందన ప్రోగ్రాంలో 15 పెటిషన్స్ వచ్చాయి. 3 రిలేటెడ్ టు ది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ సర్వే రిక్వెస్ట్, అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ వన్ అదర్ ఇష్యూ. 5 రిలేటెడ్ టు వెల్ఫేర్ స్కీమ్స్, వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ టు అమాఓడి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అండ్ అదర్ స్కీమ్స్. దెన్ 1 రిలేటెడ్ టు ద మ్యునిసిపాలిటీ. 3 రిప్రజెంటేషన్ వచ్చాయి అండ్ 3 అదర్ ఇష్యూస్, సివిల్ డిస్ప్యూట్స్ అండ్ ఫ్రాడ్ రిలేటెడ్ వచ్చింది. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. అర్జీదారుల నుండి తహసీల్దార్ రవిబాబు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వేకి సంబంధించిన అర్జీలు, రేషన్ కార్డుకు సంబంధించిన అర్జీలు, పాస్బుక్ కొరకు కొన్ని అర్జీలు వచ్చినట్లు చెప్పారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి అర్జీలు సమర్పించేవారు ముందుగా తమ పరిధిలోని సచివాలయంలో సంప్రదించాలని తహసీల్దార్ రవిబాబు తెలిపారు. సర్వేకి ఎమ్మెల్యే సర్వే గారితో, గ్రామ సర్వేతో కూడా మాట్లాడి అది త్వరగా ఈ వారం లోపల చేయమంటే చెప్పడం జరిగింది. కొంత ఎందుకంటే కారణం ఏంటంటే ఆన్లైన్లో లేకపోవడం వల్ల వాళ్ళని ఆన్లైన్లో ఎక్కించడానికి ఏ రైతులు ఉన్నారు ఎలా ఉన్నారని చెప్పి దానికోసం సర్వే చేయించడం జరుగుతుంది. కొన్ని 2 రేషన్ కార్డులు కూడా వాళ్ళు యాడింగ్ కోసము గతం అంటే కొన్ని 6 డే ప్యాలిటీస్లో ప్రాబ్లం వల్ల ఇస్తే మళ్ళీ దాన్ని కూడా సెర్చ్ చేయటం చేసి పెట్టమని చెప్పి ఇక్కడి నుంచి ఎంపీడీ గారు నేను వాళ్ళ సంబంధిత గ్రామ సచివాలయానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆమె గతంలో ఎర్ల వెంగారావు కాలనీలో 106 గజాలు పట్టా ఇవ్వడం జరిగింది. అయితే అది అక్కడ అప్పుడు రద్దు చేసి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు కాలనీలో ఇవ్వడం జరిగింది. కోపల్లె గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 5వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 5వ తేదీన జరిగే కార్యక్రమంలో భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని కాంస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, దీనిని విజయవంతం చేయాలని సంఘ సభ్యులు కోరారు. తెనాలి మండలం కోపల్లె నియోజకవర్గంలో కోపల్లె గ్రామంలో డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 లక్షల ఖర్చుతో ఏర్పాటు జరిగింది. మాది చిన్న గ్రామం అయినా గ్రామస్తులందరూ చేతివృత్తులతో పైకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వచ్చామని, పైకి రాగలిగామని భావనతో అందరూ సహాయ సహకారాలతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కాంక్ష విగ్రహ నిర్మాణం జరిగింది. భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఒప్పుకున్నారు. ఆయన 5వ తారీఖున వచ్చి ఈ కాంక్ష విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరివాడు, అందరికీ మానవత్వము, సమాన హక్కులు, స్త్రీలకు మరిముఖ్యంగా స్త్రీపక్షపాతిగా హిందూ కోడ్ బిల్లు పెట్టి మరి అందరికీ సమాన హక్కులు గెలిచిన ప్రపంచ మానవతావాది. మరి ఆయన విగ్రహాన్ని అన్ని వర్గాలు కలిపి నిర్మించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి గౌరవ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు గారు, మరి అన్నాపత్ముని శివకుమార్ గారి మా అన్న ఆధ్వర్యంలో, గట్టెడి సురేంద్ర అన్న ఆధ్వర్యంలో, మా కన్వీనర్ గారు జయబరాజు గారి ఆధ్వర్యంలో
मरी कार्यक्रम ऐदो तारीख भारे जो बटी कुलमात अतीत अंदर अंदर वाड़ अंबेडकर गारु विग्रह उद्देश्य अंबेडकर भावजीलम अंटे विज्ञानमे प्रपंचाने गेलिपिंचगलुगुतदि। कार्यक्रम में राजु राजशेखर किशोर बाबू रवि कुमार श्रीनु बाबू सुनील वसंत कुमार पलूर संघ सभ्यु पाल्गोन्नारु। अधिक धरलनु अरिकट्टालनि पन्नुल भारालनु विरमिंचालनि कोर्तू सीपीआई एमएल लिबरेशन आध्वर्यंलो तेनाली सब कलेक्टर ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు। పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై అన్ని సర్చార్జీలను శిశులను ఉపసంహరించాలని నిత్యావసర వస్తువులు వంట నూనె ధరలను అదుపు చేయాలని కరెంట్ బస్ ఛార్జీలు ఆస్తి నీటి చెత్త పన్నుల భారాలను విరమించాలని కోరారు। ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎంపీ రామ్దేవ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ లోకం భాస్కర్రావు కామ్రేడ్ ప్రవీణ్ కోటేశ్వరరావు విజయ్ ఎల్లమ్మ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్రంలో అలాగే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర వస్తువులపై అధిక ధరలను పెంచి పేద ప్రజలను అడ్డి విరిచినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భారత దేశవ్యాప్తంగా ఈ రోజున కార్యాలయాల ముందు ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది। దానిలో భాగంగా సిపిఎం లిబరేషన్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయాలని ఇక్కడికి వచ్చాం। పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలకు అనుకూలంగా వాటి కారణంగా నిత్యావసర వస్తువుల ధరలని పెరిగిపోటం దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిర్వహిస్తా ఉన్నాయి। ఈ కార్యక్రమంలో భాగంగానే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ గుంటూరు జిల్లాల తెనాలలో సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది। విలువ ఆధారిత పన్ను ద్వారా లక్షలాది కోట్ల రూపాయల పన్ను ద్వారా పన్ను రూపంలో గుంజుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం। వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నాం। అలాగే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏది ఏ తీసుకొచ్చిన కొత్త మున్సిపాలిటీ చట్టాలు కానీ విద్యా విధానాలు కానీ అలాగే విద్యుత్ విధానాలు కానీ తూచా తప్పకుండా అమలు చేయడం ద్వారా ఇక్కడ కరెంటు ఛార్జీలు పెరిగిపోయినా ఇళ్ల పన్నులు పెరిగాయి చెత్తకు కూడా పన్నులు వసూలు చేయడం జరుగుతుంది వీటన్నిటిని నిర్చేస్తున్నాం। ఇప్పుడు ఒక చిన్న విరామం।